మాతృదేవోభవ. తక్షణమే అముహూర్తము వృధాక్షణముల్ పది కోట్లు పోయే రేపే క్షణమందు ఏ మగును ఎవడి రుంగును. పూర్వజన్మ కర్మ క్షయముంబునర్పుము బ్రహ్మప్రభవము ప్రపంచమన్న వేదాక్షరములు స్మరింపుము పరాత్మవు నీవు గ్రహింపు ఇంక నేను తక్షణమే ముహూర్తము. ఎంతని పర్యటింతును ఇకనెందరి సంగతి కోరుకుందు, ఎంతని పర్యటింతును ఇకనెందరి సంగతి కోరుకుందు. ఏకాంతమునందునున్న ఒక హాయి జగమున ఎందు చూచిన సొంతయు కానిపింపదు. ఇట సూచడి వారలు లేరు స్వేచ్ఛగా ఎంతటి లోతుకే అనరిగి ఎమ్మెయినైన కనంగ వచ్చు నిన్ స్వేచ్ఛగా ఎంతటి లోతుకే అనరిగి ఎమ్మెయినైన ఘనంగ వచ్చు నిన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1272 భాగానికి ప్రత్యేకించి స్తోత్రం అంజరికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 172 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భక్తుడికి భగవంతుడితో చనువు పెరిగేసరికి గొప్ప ధైర్యం వస్తుందండి, ఓ పెద్దరకం వచ్చేస్తుందండి. నన్ను మించినటువంటి దీనుడెవడూ లేడయ్యా, నిన్ను మించిన దేవుడెవడూ లేడయ్యా, ఇది ఒకటి చాలదా మన మధ్య అనుబంధానికి, నువ్వు కాపాడడానికి, నేను రక్షింపబడ్డానికి, ఇంకేదన్నా కావాలా అనగానే శంకరాచార్య స్వామి కదా ప్రార్థన చేసింది మన తరఫుని. శివుడు వెంటనే ఏమిటి, ఏమైంది, ఏమైంది, ఎవరి వల్ల నీకు అపకారమైంది చెప్పు, ఎవరిని ఏం చేయమంటావు, ఇది ఇలా ఉంటుందండి ఈ వేళలో, ఎవరు ఎవరు నీకు ఏం అపక ఎవరు నీ జోలికి వచ్చినవాడు ఎవడు, ఇలా అంటాడండి భగవంతుడు భక్తులతో. అందుకే ఆచార్యస్వామి ఆయన ఆయన స్థాయి అయిందే కదా, ఆయన్ని బ్రహ్మను ఆశీర్వదించే స్థాయి అయింది. శంకరాచార్య అంటే బ్రహ్మను ఆశీర్వదిస్తాడు, బ్రహ్మను హెచ్చరిస్తాడు, విరించిర్ దీర్ఘాయుర్భవతు. సామాన్య భక్తుణ్ణి సామాన్య మానవుణ్ణి అనుకుని శంకరాచార్య శివానంద లహరి రచించారండి. అందుకే మీకు శివానంద లహరి స్థాయి చూస్తే సౌందర్య లహరి స్థాయితో పోలిస్తే చాలా మామూలుగా ఉంటుంది. ఇక మిగిలిన ప్రకరణ గ్రంథాలు వాటితో పోలిస్తే ఇది చాలా మామూలు గ్రంథం. కానీ ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఒక మహానటుడు ఎప్పుడైనా ఒక అతిథి పాత్ర వేసినా కూడా, ఒక 2 నిమిషాలు అతిథి పాత్ర వేసినా కూడా ఒక మహానటుడు ఆ పాత్రలో కూడా అతను బ్రహ్మాండంగా రాణిస్తాడు, ఆ స్థాయిలో ఉంటుంది. 5 నిమిషాలు కనబడ్డాడండి ఆయన, అసలు సినిమా మొత్తం మీద అదేనండి అంటారు, ఆ దృశ్యం అంటారు. అంచేత శంకరాచార్య స్వామి లాంటి వారు చాలా చాలా మామూలు స్థాయిలో ఉందా పోనీ అందరికీ అర్థమయ్యేలా చాలా తేలిగ్గా హాయిగా ఊరికే మదన్యక్కో దీనక త్వదన్యకో నిపుణ అని ఇలా మామూలుగా అందరికీ అర్థమయ్యే సాధారణ సంస్కృత భాషలో రచించినప్పటికీ ఒక్కొక్క చోటండి జటాయువుకి అభయం ఇచ్చేటప్పుడు మోక్షం ఇచ్చేటప్పుడు రామచంద్రమూర్తిలో విష్ణుత్వం ప్రవేశించినట్టుగా శంకరాచార్య స్వామిలో ఈ శ్లోకంలో శివత్వం ప్రవేశించింది. ఒకసారి ఆయన శివుళ్ళ వ్యక్తమయ్యాడు. అందుకే విరించిర్ దీర్ఘాయుర్భవతు, ఏమిటా మాట, బ్రహ్మదేవునికి దీర్ఘాయువగ్గాక, ఇదేమిటిది? భక్తుడు దీనంగా భగవంతుని చేసే ప్రార్థనలో బ్రహ్మదేవుడికి దీర్ఘాయువగ్గాక ఏమిటండి, ఎందుకో చెబుతున్నాడు తర్వాత. విరించిర్ దీర్ఘాయుర్భవతు భవతా తత్పర శిరశ్చతుష్కం సంరక్షం సకలు భువి దైన్యం లిఖితవాన్ విచారకోవామాం విశద కృపయా పాతి శివతే కటక్ష వ్యాపారః స్వయమపి చ దీనావనపరః. విరించిర్ దీర్ఘాయుర్భవతు, బ్రహ్మదేవుడికి దీర్ఘాయువగ్గాక, ఎందుకంటే తత్పర శిరశ్చతుష్కం భవతా సంరక్ష్యం. కనీసం పోన్లేవయ్యా అంత కోపం ఎందుకు నా గురించి, ఆ 4 తలలైనా మిగిలిన ఎప్పటికే ఒకటి తీసేసావు కదా అన్నట్టు ఇది విషయం. ఎందుకంటే తన భక్తుడికి ఆపద వచ్చింది అనగానే ఈ ఆపదలన్నీ బ్రహ్మలిఖితారు అంటారు కదా, అసలు రాసినవాడు బ్రహ్మ కదా, వాణ్ణి లేపేస్తే బోలా అనుకుంటాడు శివుడు. అంత భక్తత్రాణ పరాయణుడు విష్ణువు కంటే కూడా, జగత్తులో ఏ దైవం కంటే కూడా. నా భక్తుడికి ఆపద కలిగించాడు అంటే వాడికి ఆ బ్రహ్మదేవుడు అన్నవాడు చేతుల్లో ఏ కలం ఉందో, అది ఏ శిరాతో రాస్తున్నాడో, ఆ శిరా మొత్తం ఎండింపజేస్తా, ఇంకింపజేస్తా, ఆ కలం పీకేస్తా, అవసరమైతే వాడు తల తీసేస్తా. పైగా అంటున్నట్ట శివుడు కోపం వచ్చేసి నా భక్తుడిని బాధ పెడతాడా బ్రహ్మదేవుడు తన రాతతో. ఆయనకు అసలు ఈ పెద్ద మనిషికి ఇదివరకు పార్వతీదేవిని ఏదో అలా రకంగా చూశాడని ఒక తలకాయ తీసేశా, మిగిలిన 4 ఉంచడం 4 ఉంచడం తప్పైపోయింది.
మొత్తం నాలుగు తీసేస్తాను అని బయలుదేరిపోయాట. అందుకని భక్తులు కంగారు పడి శంకరాచార్య వద్దు 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 విరించిర్దీర్ఘాయుర్భవతు భవత తత్పర శిరశ్చతుష్కం సంరక్ష్యం సకలు భువి దైన్యం లిఖితవాన్. వద్దు వద్దు నా మాట విను, నేనే ప్రార్థిస్తున్నాను, నా కోసం ఇంత సాహసం చేయొద్దు. లోకమంతా సృష్టించిన వాడు మహానుభావుడు సరస్వతీదేవికి భర్త, ఆవిడ మరో స్థితిని ఆవిడ అనుభవించడం నాకు ఇష్టం లేదు, బాగుండదు స్వామి, నేనే దండం పెడుతున్నా, దయచేసాగు. ఆ నాలుగు తలలు మిగిలిన ఆయనే తప్పు చేశాడు. సకలు భువి దైన్యం లిఖితవాన్, ఈ దీనత్వాన్ని, ఈ హీనత్వాన్ని, ఈ ప్రపంచాన్ని, ఈ దుర్మార్గాన్ని, ఈ దౌష్యాన్ని, ఈ పసిపిల్లల మీద అత్యాచారాల్ని, ఈ దుర్మార్గాన్ని, ఈ దౌష్య రాజకీయాల్ని సమస్తం రచించింది ఆయనే, కానీ దయచేసి ఆయన కాపాడు. ఇదండి భక్తి తీవ్రత. అప్పుడు మాట్లాడేవాడు రాసేవాడు విశ్వాత్ముడవుతాడు, విశ్వంలో ఉన్నవన్నీ వస్తాయి. లోకంలో జరుగుతున్నటువంటి అనాచారాల గురించి మనం ఎలా ప్రార్థన చేయాలి? మన ఇంట్లో దాని గురించి కాదు, ఎంతసేపు మన జీవితంలోది కాదు, దానికి తట్టుకోలేకపోయినా దాంతోపాటు చాలా చెప్పాలి. ఎందుకంటే మనలాగా పడుతున్న వాళ్ళు తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు వాళ్ళ బాధ ముందు మందంత. ఒక మహాయోగి పూర్వకాలంలో ఎవరికీ చెప్పకుండా ఏదో అలా ఉండాలని నిరాడంబరంగా ఒక ఊరికి వచ్చి సత్రంలో ఉన్నట్ట, ఓ రెండు నెలలో మూడు నెలలో ఉన్నాడు. అక్కడ భిక్షాటం చేసుకుంటున్నాడు, కూర్చుంటున్నాడు, ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడు, ఏదో కొద్దిగా తింటున్నాడు అంతే ధ్యానంలో ఉంటాడు. ఆ ధ్యానంలో ఆయన ఉన్నప్పుడు ఏమిటో ఆ ప్రాంతం అంతా తేజస్సుతో కనిపించడం, ప్రశాంతంగా ఉండడం, గ్రీష్మ ఋతువులో కూడా వసంత ఋతువులో లాగా చెట్లు పువ్వులు పూయడం, ఆ గ్రామంలో పండని పంటలు పండడం, ఎవరికి ఏ రోగాలు లేకపోవడం, తపస్సు ప్రభావం జరుగుతుందట. దాంతో ఇంకేముంది, అక్కడికి జనం పెరిగారు. ఏదో మహత్వం ఉందని గ్రహించారు. ఆయన అప్పటికేం చెప్పట్లే, ఆయన మామూలుగానే భిక్షాటనకు బయలుదేరాడు. అప్పుడే ఆయన భిక్షాటంలోనూ అన్నం వేయడం మానేసేసి ఆభరణాలు వేయడం మొదలెట్టారు. ఆయన ఏమో అవతల పారేస్తున్నాడు అవన్నీ, దాంతో ఇంకా గౌరవం పెరిగిపోయింది. ఆభరణం వేసాను అవతల పారేశాడు. నేను అన్నం కోసం వాటికి ఆభరణాలు వేస్తాడని భవ్యం తింటాను, నేను అవతల పారేస్తున్నాడు. దాంట్లో ఇంకా విలువ పెరిగిపోయింది. మనం ఏ ఆభరణాల కోసం అందరి ప్రాణాలు తీయడానికి సిద్ధపడతామో ఆ ఆభరణాలు ఒకడు విసిరేసాడంటే వాడి మీద మన గౌరవం పెరగదు ఏమిట్రా వీడని, ఆశ్చర్యంగా ఉండదా? అందుకని బాగా భయంకరమైన రోగాల పాల్పడిన వాళ్ళు ఆ యోగి దగ్గరకు వచ్చేవారట. స్వామి మీ దగ్గర ఏదో ఉంది, మీరు కాపాడపోతే ఎవరు కాపాడతారు, ఏ నేను మీలాంటి వాడినేనమ్మా ఏం చేయను అని చెప్పి వాళ్ళు ఉండగాను భగవంతుని ప్రార్థించేవారు, తగ్గించవయ్యా తగ్గించవయ్యా, పాపం చచ్చిపోతున్నారు, బాధపడలేక ఏదో చేయి, ఎవరిని అడుగుతారో, డాక్టర్లకు తగ్గే రోగం కాదు ఇది అని ఏదో అనేవాడు, తీవ్రంగా ప్రార్థించేవాడు, చాలా తీవ్రంగా. అదేదో అనుకోకుండా తగ్గేది. దాంతో ఇంకా పెరిగిపోతారు. మరి రోగాలు తగ్గించడం మొదలుపెడితే ఇంకా చెప్పేదే ఉంది. అక్కడ ఆస్తులు పెరగనీయట్లేదు ఆయన, ఎందుకంటే ఆయన యోగి, వచ్చిందల్లా విసిరిబారేస్తున్నాడు, ఏ వచ్చినా పుచ్చుకోవట్లేదు. మీరు ఏదైనా పట్టుకొచ్చారంటే రానివ్వనని చెప్పాడు. దాంతో పాపం అలాగే బాధపడుతూ ఆ యోగక్షేమం కోరుతూ వీళ్ళు ఎడుతున్నారు. కొన్నాళ్ళకండి విచిత్రంగా ఆ యోగశక్తి ప్రభావం ఎలా ఉంటుందో చూడండి. అందులో మహత్వం ఎంత ఉంటుందో దైన్యం ఎంత ఉంటుంది. ఈ ఒక నాలుగైదు నెలలు దాటేసరికి ఈ రోగి శరీరం నిండా పచ్చి పుళ్ళు, అసలు చూసేవాడికి భయంకరంగా తీయడం, మొహం నిండా దద్దుర్లు. ఆయన అలాగే కూర్చుని అలాగే భరిస్తూ మూలుగుతూ అలాగే ఉన్నాడు. ఏమిటిది ఏం జరిగింది అని కొంతమంది దగ్గర వాళ్ళు వెళ్ళి అడిగితే, ఆ రోగాలతో వచ్చిన వాళ్ళనల్లా నేను దేవుణ్ణి వాళ్ళకి తగ్గించమన్నాను, ఇంకో మార్గం ఏముంది, అవన్నీ నా మీద వేసుకున్నాను అన్నట్ట. అది మహాయోగి, అది మహాయోగి అండి. వారు ఋషులు అంటారు, వారు ఏదంటే అది అవుతుందంటే అవుతుంది. మనం అటువంటి వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళ దారిని వాళ్ళని బతకనియ్యాలి. వాళ్ళ కానుకలు ఇచ్చి కట్నాలు ఇచ్చి వాళ్ళని పాడు చేయకూడదు. అసలు మన కోరికలు వాళ్ళ దగ్గర చెప్పకూడదు, మన రోగాలు తగ్గించమని అడగకూడదు, మన రోగం మనమే పడాలి. యోగులు రోగాలు ఎలా తగ్గిస్తారంటే ఇదండి రహస్యం. ఎప్పుడూ చేసిన కర్మఫలం అనుభవించి తీరవలసిందే, కానీ కర్మఫలానికి బదిలీ చేయబడే అవకాశం ఉంది. ఇట్ ఈజ్ ట్రాన్స్ఫరబుల్. ఇంకొకరికి ధారపోయచ్చు. మన పాపాలు ఎవడ తీసుకుంటాడు, పుణ్యం అంటే తీసుకుంటాడు, కానీ మహాయోగులు పాపాలు తీసుకుంటారు. షిరిడీ సాయి అటువంటి యోగి, సత్యసాయి అటువంటి యోగి, దత్తాత్రేయ స్వామి అలాగే బతికాడు.
నిన్న మొన్నటి వరకు ఈ కాలాన కూడా కొంతమంది యోగులు అలాంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ విషయంలో మనం ఎలా ఉండ, అయ్యే బాబోయ్ మన రోగం ఆయన కంటించడం కంటే పాపం ఇంకోటి ఉందో, అసలు మనం ఇది భరిద్దాం కానీ మనం అడగద్దు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఆయన అడిగినా ఏమీ లేదని చెబుదో అన్న ఇది మనలో ఉండాలి. కానీ తగ్గిస్తున్నారు కదా, ఇక మొత్తం సోమవారం సంత బజార్లాగా తయారైపోతే అక్కడ ఇంకా యోగులు ఏమైపోతారని, యోగులు రోగులు అయిపోరా, ఈ రోగులు ఎలాగో యోగులు కాలేరు కానీ యోగుల్ని రోగులు చేస్తున్నారు. అన్ని సమస్యలు వాళ్ళనేతి మీద పెట్టి వాళ్ళ తపస్సులు బాడు చేసి కొంతకాలానికి ఆ తపశ్శక్తి అంతా ఊడిపోయి ఒట్టి ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు. పాత గొప్పలు చెప్పుకుంటూ మళ్ళీ తపస్సులు చేసే ఓపిక లేదు, 70 ఏళ్ళు వయస్సు వచ్చేసింది. విరించిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పర శిరశ్చతుష్కం సంరక్ష్యం సకలుభు విదైన్యం లిఖితవాన్. భక్తుడిని కాపాడడానికి భగవంతుడు సిద్ధపడిపోగానే నాకంటే దేవుళ్ళు లేడన్నావు, నీకంటే దీనుళ్ళు లేడన్నావు, ఇక కాపాడకపోతే ఇప్పుడు నాకు ముక్కోడు దేవతల్లో పరువు నిలబడదయా, అంత దీనుణ్ణి నేడుస్తుంటే వాడిని కాపాడకుండా తిరిగి కైలాసానికి వచ్చావా అని అమ్మవారు కూడా కోపడుతుందయా, ఏమండి నీకు వచ్చిన కష్టం చెప్పంటే ఏమి బ్రహ్మదేవుడు రాసిన రాత అలా ఉంది అన్నట్టు వెంటనే శివుడు సోలమెత్తట. అసలు ఆ బ్రహ్మదేవుడికి అప్పట్లో ఓ తలకాయ మిగిలి ఓ తలకాయ ఖండించి మిగిలిన తలకాయలు ఉంచడం చాలా తప్పైపోయిందయ్యా, ఇప్పుడు మొత్తం వేసి భారత్తున్న సృష్టికి బ్రహ్మదేవుడు అనేవాడు లేకుండా చేస్తాను, ఏం జరుగుతుందో చూద్దామని త్రిశూలం పైకెత్తట. అప్పుడు భక్తులు అంటున్నాడు, విరించిర్ దీర్ఘాయుర్భవతు, బ్రహ్మదేవుడిని కాపాడవయ్యా, ఆయనకి దీర్ఘాయువి, నేను అడిగాను కదా అని ఆయన చంపేస్తావా, ఆయన మూలఛేదమైపోతుంది. తత్పర శిరశ్చతుష్కం సంరక్ష్యం, ఆ మిగిలిన 4 తలలైనా ఉండనివయ్యా. సకలుభవిదైన్యం లిఖితవాన్, ఈ భూమండలం మీద జరిగే దురాచారాలన్నీ ఘోరాలు నేరాలన్నీ కూడా బ్రహ్మరాత బట్టే జరుగుతున్నాయి, అది నిజమే. అయినా మన సృష్టి క్రమం అంటూ ఒకటి ఉంటుంది కదా, సృష్టి తనను తాను సరిచేసుకుంటుంది కదా, అందుకని భగవాన్ నువ్వు శాంతించు, భగవాన్ నువ్వు శాంతించు అంటున్నాడు. ఎందుకు మరి శాంతించమంటున్నావు, నీ సంగతి ఏడు, నువ్వు కన్నీళ్లు పెట్టావు కదా అంటే ఏం పర్వాలేదు, నేను కన్నీళ్ళు పెడితే ఇంత తలడీలు పోతావని అనుకోలేదని దయామయుడు అని తెలుసును, కానీ ఇంత దయామయుడు అని నేను తెలియదయ్యా, నాకు తెలియదయ్యా, ఇంత దయామయుడమే అనుకోవాలా, నేను కన్నీళ్లు పెడితే లోకంలో ఎవడు ఏమనుకుంటున్నాడో నాకు తెలియదు, పరమేశ్వర నువ్వే కనిపించి నువ్వు కన్నీళ్లు పెడతావా కవి అంటే అంతకంటే కావలసిందే ఉందయ్యా, నేను నా కన్నీళ్ళకి ఇంత ప్రభావం ఉందని నాకు తెలియదు స్వామి, ఇంకెప్పుడు కన్నీళ్లు పెట్టను ఎందుకంటే విచారక్కోవా, నాకు ఏడవలసిన కర్మ నాకేమిటయ్యా, ఎందుకని విషద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపారక, నీ దయ నన్ను ఎప్పుడు విషదమైనటువంటి కృపతో కాపాడుతూ ఉంటే నీ కటాక్ష వ్యాపారం, నీ కంటి కొస నుంచి వెలువడేటువంటి చూపులు నన్ను ఎప్పుడు దయతో కాపాడుతూ ఉంటే ఏడవలసిన పని నాకే ఉందయ్యా, లోకం కోసం ఏడుస్తున్నాను కానీ. కటాక్ష వ్యాపారక స్వయమపిచ దీనావనపరక, నువ్వు రావక్కలే స్వయంగా, ఆ కంటి కొస చూపు చాలు మమ్మల్ని కాపాడుతుంది, స్వయమపిచ దీనావనపరక అదే దీనావనపరం, అదే దీనుణ్ణి కాపాడుతుంది, నువ్వు రావడం ఎందుకు. విష్ణుమూర్తి తన చక్రానికి చెప్పేసేట, ఎవరైనా నా భక్తులు నన్ను స్మరించే వాళ్ళకి ఆపద వస్తే నేను యోగ నిద్రలో ఉన్నా భోగ నిద్రలో ఉన్నా పట్టించుకోవాల్సిన పని లేదు, ఏ అవతారంలో ఉన్నా నువ్వు వెళ్ళిపో వెంటనే చక్రానికి చెప్పేసేట. ఏదో బ్యాంకుల వారు స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ అంటారు, ప్రతి దాంట్లోంచి మా దాంట్లోంచి ఓ 1000 రూపాయలు తీసి ఇలా ఫలానా వారు దాంట్లో ఆర్డీ అకౌంట్లో వేయండి అని ఒకసారి ఇచ్చేస్తే ప్రతి నెల 1వ తారీఖు 2వ తారీఖు మనకి సందేశం వస్తుంది, వేసేసాం బాబు నీకు క్షవరం వారికి సవరం అని, నీకు క్షవరం వారికి సవరం అని వచ్చేస్తుంది. ఇది అంతే. అలాగా భగవంతుడు అంత గొప్ప వ్యక్తి, అంత నమ్మకం మనకు ఉండాలి. అందుకని విశద కృపయాపాతి శివతే కటాక్ష వ్యాపారక స్వయమపిచ దీనావనపరక. ఎందుకు ఇంత దీనంగా బాధపడాల్సి వస్తుందండి, వ్యక్తి తన కోసమేనా లోకం కోసమేనా, ఈ లోకమే అటువంటిదండి, ఈ జీవితమే అటువంటిదండి. దురాశా భూయిష్ఠే దురధిప గృహద్వార ఘటకే దురంతే సంసారే దురితజనకే దుఃఖ నిలయే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే మదాయాసం కిం నవ్యపనయసి కశ్యోపకృతయే వద ఇయం ప్రీతిశ్చే తవ ఖలు కృతార్థావయమపి వదేయం ప్రీతిశ్చే తవ ఖలు కృతార్థావయమపి. ఇదో చిత్రమైనటువంటి ప్రార్థన, చిత్రాతి చిత్రమైన భక్తుల మనోభావాలన్నీ స్వామి శ్లోకాల్లో ఇవ్వడించారు. ఇవేవి ఆయనవి కావు, ఆయనకి సంబంధం లేదు, ఆయన ఈ అవస్థలన్నీ పడలేదు, మన కోసమే రాశారు. అందుకే అలా లోకం కోసం చేసిన పనులే మిగులుతాయి, వాళ్ళు బహుమతుల కోసమో వాళ్ళ స్వార్థాల కోసమో ఏమన్నా రచనలు చేసుకుంటే అవి మిగలవు, వాళ్ళు ఉన్నప్పుడే పోతాయి లేదా వాళ్ళతో పోతాయి. శంకరాచార్య స్వామి లాంటి వారు
వివేకానందులు లాంటి వక్తలు లోకం కోసం చేశారు కాబట్టి ఎప్పటికి చెప్పుకుంటున్నాం. ఎప్పటి శంకరాచార్య స్వామి, ఎప్పటి బుద్ధుడు, ఎప్పటి రామాయణం, ఎప్పటి భారతం, ఎవళ్ళు ఎక్కలు కడతాడు? ఎందుకు మిగిలి ఉన్నాయంటే ఆ వాల్మీకి వ్యాసులు లోకం కోసం చేశారు ఆ పని. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేయలేదు. ఇది ఏదో రాస్తే పుణ్యమని ఏదో ఏంది రామకోట్లాగా అనుకోలేదు వాళ్ళు. అదే భావంతో మనం చదివితే అర్థమవుతుంది. జీవితం ఎటువంటిది అంటే దురాశా భూయిష్ఠే, దురాశతో నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే మనిషి ముందు ఏదో బతకడానుకుంటే చాలు, ఉండాలనుకుంటే చాలు, తినడానుకుంటే చాలు అనుకుంటుంది. అవి కాస్త వచ్చాక ఏమిటో ఈ రోజుల్లో ఇల్లు ఏమి సరిపోతుంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు కూడాను అని మొదలెడతాడు. ఆ రెండో ఇల్లు కూడా వచ్చాక ఏమిటో కారేనా లేకపోతే ఎలాగా అంటాడు. తర్వాత పెట్రోల్ రేటు పెరిగింది అంటాడు. ఇదే దురాశా భూయిష్ఠి. దీనికోసం ఏం చేస్తాడు? ఇంకా దురధిప గృహద్వార ఘటకే, దుర్మార్గులైన అధికారుల ఇళ్ళు గుమ్మాలు తొక్కి వాళ్ళ కాళ్ళ వేళ్లబడి వాళ్ళని బతిమాలతో ఉంటాడు. అయ్యా నాకు ప్రమోషన్ ఇప్పించండి, నాకు ప్రమోషన్ ఇప్పిస్తే 5,000 పెరుగుతుంది సార్ జీతం, నాకు ప్రమోషన్ ఇప్పించండి సార్. వాడేమంటాడు, మరి సరే నీకు 5,000 పెరిగింది, మరి ఇది 5,000 చొప్పున ఏడాదికి 60,000 అయింది, మరి 10 ఏళ్ళకేనేమో 6 లక్షలు అయింది, మరి మనకేమిటంటాడు. ఇదే అవినీతి అంటే. ఆ వచ్చే పర్మిషన్ ఏదో వచ్చేటప్పుడు వస్తుంది, రాకపోయినా నాకు బాధ లేదు, నా పని నేను చేసుకుంటా అంటే ఇబ్బంది ఏముందండి? మరి ఉద్యోగుల్లో దురాశలు లేవా? ఉంటాయి. పైగా అంటారు ఇంత సర్వీస్ చేసాం ప్రమోషన్ లేకుండా, అసలు ప్రమోషన్ కోసం సర్వీస్ చేస్తావా? జీతం తీసుకుంటున్నాం, సేవ చేయాలంతే. సేవ ప్రభుత్వ పనేది, డ్యూటీ బాధ్యత. సేవ ఎవరికి సేవ చేస్తున్నాం మనం? శుభ్రంగా తీసుకుంటాను. అందులో ఇవ్వాడ లక్షల లక్షలు ఉన్న జీతాల పని అడవట్లేదు అక్కడ. ఏమన్నా అంటే కోపాలు, ఉద్యమాలు. భయ్ ఎవడు యూనియన్ వాడిది, ఎవడు గొడవ వాడిది, దేశం అక్కర్లేదు ఎవడికి. మరి అందుకే దురదీప గృహద్వార ఘటకే. మన స్వార్థ ప్రయోజనాల కోసం మనం అధికారాలు చుట్టూ తిరుగుతున్నాం, దుర్మార్గులైన అధికారం. అందుకే దురదీప క్రీస్తు శకం 8వ శతాబ్దంలో అన్నాడు, 1200-1300 ఏళ్ల క్రితం మాట. అప్పుడే ప్రపంచం అలా ఉంటే ఇప్పుడు సంగతి చెప్పేది. అవినీతి పరుల గుమ్మాలు తోరణాలు పట్టుకు వేలాడుతున్నామండి మనం. నీ అవినీతి బాగా చూసుకో, మమ్మల్ని మాకు పనిచేసి, మాకు పనిచేసి. ఇన్ని అంతస్తులు మించి భవనం కట్టద్దు అంటే కట్టద్దు అంతే. అంతేగాని అవతల అధికారి ఏదో టౌన్ ప్లానింగ్ అన్న అక్కడికి వెళ్ళి ఏదో ఇచ్చేయడం, వాడు ఏదో ఒకసారి జాగ్రత్త చూసుకోండి, ఎవరు రాకుండా చూసుకోండి, ముఖ్యంగా పత్రికల వాళ్ళు రాకుండా చూసుకోండి, అది వాడు చెప్పేయడం అక్కడ. వీడు మొత్తం అంతస్తులు వేసాడు. రేపు పొద్దున ఎప్పుడో పడిపోవడం, 10 మంది చచ్చిపోవడం. అప్పుడు ఎవరు వేశారు ఏమిటి? మున్సిపాలిటీ అవినీతి ఏదో ఇంక మొత్తం రావడం. ఎందుకు ఇది 2 రోజులు కాలక్షేపం? దాని మీద చర్చ, మళ్ళీ బిగ్ డిబేటు. ఇది ఉపయోగమే లేదు ఇంకా, ఊరికే 2 రోజులు కాలక్షేపం. మీరు ఏ సంఘటన ఈ మధ్యలో చెలరేగినా కూడా చూడండి, 1 వారం రోజులు కాలక్షేపాలు నడుస్తూ ఉంటాయండి అటు ఇటు. మళ్ళీ అయిపోగానే కొత్తది వస్తుందండి, ఇది పక్కెళ్ళిపోతుందండి. ప్రతిదే అంతే. ఇది అంతా ఎందుకోసం అంటే ప్రసార మాధ్యమాల వాళ్ళు బాగుపడ్డానికి వచ్చే వాళ్ళకి 24 గంటలు టీవీలు పెట్టాక మెటీరియల్ లేకుండా పోతుంది కాలక్షేపానికి. శుభ్రంగా బోర్డు దొరుకుతుంది, వేసుకోవచ్చు శుభ్రంగా. అంతే తప్పితే ఏ సమస్య పరిష్కారం కావట్లేదు. పైగా ఈ ప్రచారాల వల్ల చిన్నది కూడా పెద్దదిగా కానప్పుడు ఇంకా ఎక్కువైందేమో లోకం. అసలు లోకంలో మంచివాడనేవాడు ఒకడైనా ఉన్నాడు అని అనుమానం వస్తుంది. 130 కోట్ల మందిలో మంచివాడు 130 మంది అయినా ఉన్నారా? 100కి 1 కాదు, 1 కోటికి 1 ఉన్నాడా అని అనుమానం వస్తుంది. అందుకే ప్రచారం అలా ఉంది పూర్తిగా. అంతా అన్యాయం, అంతా ఘోరం, అంతా కల్తీ, అంతా దారుణం ఉంది. ఇంతే ఇంకా చలి తీవ్రమే, ఎండా తీవ్రమే, వానా తీవ్రమే, అసలు మనిషి బతుకే తీవ్రం. దాంతో ఏమవుతుంది? యువతరానికి నమ్మకం పోతుంది, పసిపిల్లలకు అసలే పోతుంది. ఇవాళ పసిపిల్లలకు కూడా వ్యవస్థ మీద నమ్మకం పోయే దుర్మార్గం వచ్చి పడింది. అంటే ప్రచారం చేసేవాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉండాలి. మరి ఇంతగా రాసేసి ఇన్నిసార్లు వేసేస్తే లోకం మీద నమ్మకం పోతుంది. ఆ నమ్మకం పోయిందంటే మొత్తం అసలు ఉన్న గుండె ఆగిపోతుంది. ఎంతసేపు పరిష్కారం వైపు దిశగా మాట్లాడాలి కానీ ఊరికే పెంచేయకూడదండి వ్యవహారాన్ని. అప్పుడు అది అలాగే అవుతుంది. దురాశా భూయిష్ఠే దురధిప గృహద్వార ఘటకే దురంతే సంసారే. పోనీ ఈ జీవితానికి ఏమైనా అంతం అనేది ఉందా అంటే లేదయ్యే. దురాశా భూయిష్ఠే దురధిప గృహద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే మదాయాసం కిమ్న వ్యపనయసి కశ్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్తవ ఖలు కృతార్థావయమపి. ఇది దురాశాభూయిష్టం. ఆశలు తీర్చుకోవడానికి దుర్మార్గులైన అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళని అవినీతి పనులు మేమే చేస్తున్నాం, ప్రోత్సహిస్తున్నాం. దురంతే సంసారే. పోనీ ఈ కోరికలకు అంతులేదు. దురిత నెలయే, ఎన్ని పాపాలు చేస్తున్నామో తెలియదు దీనికోసం. దురితం అంటే పాపం. కోరికలకు అంతులేదు కాబట్టి పాపాలకే అంతులేదు. చివరికి దుఃఖజనకే. ఏమైనా బాగుపడుతున్నామా అంటే దుఃఖజనకే, దుఃఖపడుతున్నాం. మొత్తం కారణాలన్నీ ఇందులో ఉన్నాయండి, గమనించండి.
వైదిక ధర్మంలో ఏం చెప్పామో అదే తర్వాత ప్రవక్తలు అందరూ చెప్పారు. కొత్తగా చెప్పింది ఒక్కట్లేదు. కొత్త విషయాలు ఏం చెప్పాలి, కొత్తగా చెప్పడం ఆ ప్రచారం ఉదాహరణలు ఏమైనా తేడా ఉండొచ్చు, కానీ వైదిక ధర్మంలో వేదాల్లో లేనిది కొత్తగా ఏమీ ఒక్క ప్రవక్త ప్రపంచం మొత్తం మీద ఎవడూ ఏమీ చెప్పలేదు. బహిరంగమైన సవాలు. ఇలాంటివే ఉదాహరణ. ఇంకేం కోరికలే దుఃఖానికి మూలం. ఆ కోరికలు కూడా ఎంతకీ తీరవు, అది కూడా దురాశ, దానికోసం ఎవరిలో పట్టుకోవడం, వాడేదో అడగడం, అక్కడి నుంచి అవినీతి, ఇంకక్కడి నుంచి మనకేదో మనమేదో ఇంకోటి అడగడం. వీడికి 100,000 రూపాయలు ఇవ్వాలి కాబట్టి ఆ 100,000 ఇంకోటి దగ్గర వసూలు చేయందే మన దగ్గర లేవు కాబట్టి మనం చేసే వృత్తిలో అవినీతి, అన్నిటికీ మూలం మన కోరికే. ఈ కోరికలను మాపుకోమంటే తప్పు. ఆ కోరికలు తీరడానికే దేవాలయాలు కూడా. అక్కడ అదే ప్రచారం, గుడండి ఉత్సవాలండి అని పిలుస్తారు. మా దారిని మమ్మల్ని చెప్పనవరు. ఈ గుడి మహత్యం చెప్పండి, ఇక్కడండి సంతానం లేని వాళ్ళు ఎవరు వచ్చినా సరే 3 నెలల్లో సంతానం కలగడం చూశామండి. నాకు చోటు అనుమానం వచ్చి కూడా అడిగాను, 3 నెలల్లో ఎలా కలుగుతుందండి, అంతకుముందు 6 నెలల సంగతి ఏమిటని. ఒళ్ళు మండితే అలాగే ఉంటుంది. ఇంకా 3 నెలల్లో సంతానం అంట. అసలు ఆ గొడవ ఎందుకు ప్రవచనంలో? ఆ గుళ్ళో కెడితే సంతానం కలుగుతుంది, సంతానం అంత ముఖ్యమైన విషయమా? ఏం లేదు, ఆ సంతానం కోసం ఎవరిలో రావాలి, అక్కడ వ్రతాలు చేయాలి, వాళ్ళేమో అక్కడ డబ్బులు ఇవ్వాలి, ఈ అర్చకులు ఈ ధర్మకర్తలు బాగుపడాలి. దేవుడు ఎవడికి అక్కర్లేదు. అసలు శివతత్వం చెప్పండి, సుబ్రహ్మణ్య తత్వం చెప్పండి, గణపతి తత్వం చెప్పండి. తత్వం అడిగే వాళ్ళు ఏంటి, మహిమ, గణపతి వైభవం, సుబ్రహ్మణ్య వైభవం, శివ వైభవం, అందరికీ వైభవమే. మానవుడు జీవితమే తగలబడింది. వైభవం మహిమ అనే హెడ్డింగులు పెట్టామంటే మొత్తం పురాణ వ్యవస్థ నాశనమైనట్టే లెక్క. దేవుడు వైభవం కంటే మనిషి బతికే ముఖ్యం. ఇక్కడ ఆ దేవుడు మనిషికి ఏ రకంగా ఉపయోగపడతాడో చెప్పాలి. అదే శివానంద లహరి. దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనక. చివరికి ఇన్ని అనుభవించి దుఃఖపడుతున్నాం. ఈ కోరికలు తీరాక కూడా ఇంకా దుఃఖాలు ఉన్నాయి. ఎందుకంటే బిడ్డలు పుట్టలేదు అనుకుంటే పుట్టగానే అనారోగ్యాలు వస్తున్నాయి. మళ్ళీ అప్పుడు గొడవ, మళ్ళీ వాడికి చదువు రాదు, మళ్ళీ గొడవ. వాడికి మళ్ళీ చదువు వస్తే సరిపోదుగా, ర్యాంక్ రావాలి, మళ్ళీ గొడవ. ఉద్యోగం, పెళ్ళి, మళ్ళీ వాడి పిల్లలు. ఈ సంతతి ఏమీ కాదు ఇది, ప్రాణం పోయే వరకు. మరి ఆ కోరికనే మనం తెగనాడేస్తే, కోరిక లేకుండా చేసుకుంటే ఎవరి గురించి మనం ప్రార్థించక్కర్లేదండి. అయిపోయింది, జరిగేవి జరుగుతాయి, చూస్తూ ఉంటే చాలు. ఆ చూస్తూ ఉండమనేటువంటి లక్షణం మనకి నచ్చట్లా. మనం ప్రపంచం అంతా కూడా మనం చూసి మనకు కావలసినట్టుగా ఉండాలి, మనకి నచ్చినట్టుగా ఉండాలి. ముఖ్యంగా మన కుటుంబంలో మన పెత్తనం పూర్తిగా నడవాలి. మనం ఏమంటే అది జరగాలి. మందే పైచే ఇవ్వాలి. వీలైతే ఉద్యోగం ఆఫీసులో కూడా మందే పైచే ఇవ్వాలి. ఇక రాజకీయాల్లో చేరితే అక్కడ కూడా మనది ఒక పార్టీయే ఉండాలి, ఇంకే పార్టీ ఉండద్దు. అందులో కూడా మనం ఒకటే నాయకుడు అవ్వాలి, ఇంకెవడు ఉండద్దు. తర్వాత మళ్ళీ మన అబ్బాయి అవ్వాలి. మొత్తం పాపభూయిష్టం కావడానికి ప్రపంచం ఇదే కారణం, మనం అందరం కారణమే. అందుకనే మదాయాసం కిమ్న వ్యపనయసి. ఈ జీవితం కోసం నేనంత శ్రమ పడుతుంటే ఆయాసం నా శ్రమని కిమ్న వ్యపనయసి, పోగొట్టవేమిటయ్యా చూస్తూ కూడాను అంటున్నాడు చాలా చనువుగా. ఎందుకంటే కశ్య ఉపకృతయే. ఒకవేళ ఎవరికైనా ఉపకారం జరుగుతుందా, నేను కన్నీళ్ళు పెడితే, నేను బాధపడితే, నేను యాత్ర పడుతుంటే ఎవరికైనా ఉపకారం జరుగుతుందా, నీ భక్తుల్లో ఎవరికైనా వారికి ఉపకారం చేయడం కోసం మమ్మల్ని బాధ పెడుతున్నావా అనవు. వదా ఇయం ప్రీతిశ్చేత్తవ కలు కృతార్థ వయమపి పునా. మాట ఉంటే వదా చెప్పేవయ్యా, లేదయ్యా నిన్నెందుకు బాధపడుతున్నాను అంటే ఫలానా వాడిని సుఖపెట్టడం కోసం అని చెప్పాయి. పోనీ మా బాధ వల్ల ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉన్నారు కదా అనుకుంటాం మేము. ఇదండి శివానంద లహరి. వాదా ఇయం ప్రీతిశ్చేత్తవ, ఇదే నీకు ఇష్టమైతే కృతార్థావయమపి, మేము కృతార్థులమైనట్టేనయ్యా, మేము బాధపడినా మంచిదే పరమేశ్వర, నువ్వు ఆనందిస్తావు కదా. నీ ఆనందం కోసం బాధపడడానికి సిద్ధంగా ఉన్నావు. నిష్కారణంగా బాధపడుతున్నామేమో అనుకుంటున్నావయ్యా, సకారణమేనయ్యా, ఫలానా వాడు సుఖపడుతున్నాడయ్యా నువ్వు బాధపడడం వల్ల అంటే. ఇదివరలో మనం చెప్పుకున్న యోగిలాగా పోనీ వీళ్ళందరూ ఆయన రోగాలతో బాధపడినా వీళ్ళందరూ రోగాల నుంచి విముక్తులయ్యారు కదా అనే ఆనందమేనా ఉందంటే అది లేదయ్యే. వద ఇయం ప్రీతిశ్చేత్తవ, ఇదే నీకు ఇష్టమైతే నువ్వు చెప్పబోయా అది. ఎందుకంటే మాబోటి కవులం భగవంతుని ప్రార్థిస్తా, ఒక కన్నీటి కనమ్మురణమ్ము రాలిన అదేదో కొత్త పద్యంబుగా కలంకంబుగు దివ్యమంగళ దివ్య ఔషధముగా. ఒక కవి కంటి వెంట కన్నీరు రాలితే అది ఒక పద్యం అవుతుంది. ఆ భావం అది పరమేశ్వరుడికి ఆభరణం అవుతుంది.
అందుకని నువ్వు ఆభరణాలు, నా పద్యాలనే ఆభరణాలు నువ్వు మెళ్ళో ధరించడం కోసం సరస్వతీ మాత నన్ను ఏడిపిస్తున్నావా? నా కన్నీళ్లు కణాలుగా రాలితే ఆ కణాలన్నీ తెలుగు అక్షరాలై పద్యాలై నీ కంఠంలో హారాలవుతాయి, ఓ మంచి కరుణారసమయమైన పద్యం వస్తుంది, నన్ను ఏడిపిస్తున్నావా తల్లి? ఆ విషయం కాస్త కనపడి చెప్పేవేమో, ఒరే నా కోసమే నేను ఏడిపిస్తున్నాను రా, లేకపోతే నీకిన్ని కష్టాలు ఎందుకు నాయన అని అంటే, తప్పకుండా దేవుడి కోసం ఏడుద్దామండి, ఈ లోకం ఇంతకాలం మనుషుల కోసం ఏడిచాము, అప్పుడు దేవుడి కోసం ఏడిస్తే ఆ శోకానికి ఖచ్చితంగా వెంటనే ముగింపు ఉంటుంది. సెలవు.